పొద్దట్టు కాళ్ళు పడిపోయేలా తిరుగుతున్నావు కదా ఏంటే ఆడున్నావు స్నానం చేసి ఎన్ని రోజులైంది పొద్దుటేలే కదా ఎట్టి కొబ్బరి పీసెట్టి రుద్ది రుద్ది మరి స్నానం అన్నాను ఏంటంటాను కంపేంటి ఇది కంపేంటి అత్రోళ్ళ కుంకుమ లారిపోతుంటే కావును చూసుకో ఈ పొరలంటే చుట్టూ చుట్టూ చుట్టు తిరిగిపోతున్నారు ఎట్టి చుట్టూ తిరిగిపోవటం కాదయ్యా మీరు ఇంకాసేపు ఉంటే మేము పైకే పోతాం అసలు ఎవరయ్యా మీరు మా బొట్టికి అమ్మ బాబులం కాదు ఏంటి ఏంటంటవే అవునంటాను బొట్ట బొట్ట అంటే మీ కూతురా కూతురు మాకు ఎలా తెలుస్తాయా ఎవరయ్యా మన బొట్టి తెలియకపోవడం చిత్రంగా ఉంది ఏటే నీ బొట్టేనా ప్రధానమంత్రి అయిన మా తెల్లడానికి ఏంటంటారా ఏంటంటాను అవునంటాను ఇదంతా కాదు కానీ మీలాంటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరింటో లేరు కానీ వీళ్ళ పక్క సందులో వెతుక్కోండి వెళ్ళండి ఈ ఇదిలోనే ఉంటానని చెప్పింది కదా ఏంట్రా ఈ గొడవ ఏంట్రా నువ్వు చెప్తాను పదా ఓటి షాపులు సిక్కిపోయిన ఏంటంటాను అవునంటాను పోలమ్మ బొట్టే ఏటే చూసాపునాగా నిగనేగనేగనేలాడుతుందండి బొమ్మడే నగిలో సన్నగా అయిపోన్నా పెట్టి అవును ఉప్పు చేపకు అంతే అంటాను ఇది ఏటే ఇడు ఉప్పు చేపలు తొరగ తీపి చేపలు తింటున్నాను కాదు ఏటి అయినా మీరిలా వచ్చేసారేటి నేను ఏటి చెప్పినాను మీకు మనం చేపలమని చూస్తారని నేను బాగా చదివి పెద్ద ఆఫీసర్ అయి మన చేపలకు మంచి పేరు తెచ్చే వరకు నన్నెవరో ఎవరికి తెలవకూడదని చెప్పినాను కాదేటి ఏదంతవయ్యా మరి నేను అగ్నత వాసంలో ఉండగా మీరు వెళ్ళిపోచేస్తే నా ఇసు బయటపడిపోదేటి నా పెద్దకి పెయిల్ అయిపోదేటి ఏదంతవమ్మా అవునమ్మే ఒప్పుకొంటున్నాను పొలమ్మ బొట్టే ఇదిగో చూడు నిన్ను చూడకుండా నన్ను ఒక్క చనమైన ఉండగా పట్టననే అందుకే వెళ్ళిపోచ్చేసినాను పొలమ్మ బొట్టి నన్ను ఇక్కడి నుంచి కాదని నేను ఏంటి వస్తాను పొలమ్మ పొలమ్మ ఏడాది కళ్ళు మూసుకోవే నోరు కూడా మూసేసుకుంటా వలబుట్ట నీ అగ్నేత వాసం తొందరగా ఫినిషింగ్ చేసేసుకుని వచ్చేసేయి మీరిటో వచ్చాడో ఎవరన్నా చూసినారేటి ఓ గడ్డం షాపగాడు ఓ మట్ట గుడిసి షాపగాడు తప్ప ఇంకేదో షాపగాడు చూడలేదు ఇంకోసారి ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే పిలవండి చంపేస్తాం అదే జోగిపేటలో ఒప్పుకున్న ప్రోగ్రామ్ టైం అయిపోయింది పదా దేవుడా 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 ఒరే నా మాట నమ్మరా అట్టించి మూడు వందలు మూడే ఎట్టించి మూడు వందలు మూడే చంపుతాను నేను ఈ మాట చెప్పే బ్యాండ్ వేసావు నాకు ఏంట్రా పుట్టుపడుతున్నావు ప్రమాణం చేయి ప్రమాణం చేయటం ఏంట్రా మా మామ విషయంలో గానీ మా మామ కుతురు తెలుసుకునే విషయంలో గానీ ఎప్పుడు జోక్యం చేసుకుని దేవుడి ప్రమాణం చేసినప్పుడు ఒరే దేవుడు అంటే నాకు భయో భక్తిరా అందుకే వేమంటున్నాను ఒకవేళ మా కుతురు ఎవరైనా తెలిసి నాకు చెప్పే ఛాన్స్ ఉండదురా అక్కర్లేదు నా విషయంలో నువ్వు జోక్యం చేసుకోకుండా ఉంటే చాలు ప్రమాణం చేయి చేయి ప్రమాణం సరేరా ఆ నింగి సాక్షిగా ఈ నేల సాక్షిగా గాలి సాక్షిగా నిప్పు సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను రేపు ఒకవేళ నీ మామ కూతురు ఎవరని తెలిసినా నేను చెప్పను 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 ప్రామిస్ ప్రామిస్ మనో వాళ్ళ మామయ్య కూతుర్ని నేనే చవరుకోండి మేము మరీ చెప్తారా నిజం కావాలంటే చూడు ఒరే మనో బాబాయ్ చెప్పకూడదు నేను కూడా చెప్పకూడదు మనో డబ్బు మనిషి కాదని నన్ను నన్నుగా ప్రేమిస్తున్నాడని రుజువు చేసే వరకు నేనెవరో మనోకు తెలియకూడదు అది మా ఫాదర్తో కండిషన్ మరి విషయం నాకెందుకు చెప్పారు ప్రస్తుతం నేనున్న పరిస్థితుల్లో నాకు అన్నయ్య ఉండుంటే నాకెంతో సాయపడేవాడు నిన్ను అన్నయ్యలా భావించి చెప్తున్నాను మనో నేనెంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు కానీ మా ప్రేమ ఫలించాలంటే మనో మారాలి రవి అందుకు నీ సాయం కావాలి చేస్తానండి తప్పకుండా కానీ
నేను ఫలానా అని మనోక్ చెప్పనని ప్రమాణం చెయ్యి. ఇంకెక్కడ చెప్తాను, ఆల్రెడీ ఆ దేవుడి మీద ప్రమాణం చేశాను, ఇప్పుడు అన్నం పెట్టే దేవత మీద ప్రమాణం చేస్తాను. ప్రామిస్. ప్రామిస్. థ్యాంక్ యూ. ఓకే. ఒరే రవిగా, బావులో పడ్డ బంతిలాగా ఏంట్రా నీ బతికిలా అయిపోయింది, లోపలికి వెళ్ళో బయటికి రాలేవు. ఈ పేపర్ బస్సు వచ్చేదాకా చదువుకోవచ్చు. ఓకే. ఏంటన్నా తాపగా చూస్తారు, మీదే పేపర్? కొనుక్కున్నాను కాబట్టి నాదే. అయితే తీసుకుని చదువుకోండి. పేపర్ బాగా చదివారా? మొత్తం ఒక్క అక్షరం మిగలదలేదు. మొత్తం వెరీ గుడ్. రండి కాసేపు కూర్చుని మాట్లాడుకుందాం. రండి సార్. ఎందుకండి? కూర్చోండి సార్. మొత్తం చదివారా? మొత్తం అక్షరం మిగలేదు. టోటల్గా న్యూస్ ఏంటో చెప్పండి. ఎందుకు? పేపర్ కొనింది నేను, చదివింది నువ్వు. ఎంగిల్ పేపర్ నేను చదివను. నువ్వు న్యూస్ చెప్పలేదనుకో, రేపు నువ్వు అయిపోయావు అనే న్యూస్ పేపర్లో వస్తుంది. పేపర్ చదివిన పాపానికి ఇవన్నీ చెప్పాలా? హెడ్లైన్స్ ఏంటి? గుట్టు విప్పని కాంగ్రెస్, బిట్టు వదలని బీజేపీ, లెఫ్ట్ లో కార్టూన్ ఏంటి, పోలదండను కత్తితో పొడుస్తున్నాడు, రైట్ లో అడ్వర్టైజ్మెంట్, బ్రూక్ బాండ్ టీ, లాస్ట్ పేజ్ లో ఇండియా గెలిచిందా, ఆస్ట్రేలియా గెలిచింది, బిజినెస్ పేజ్ లో న్యూస్ ఏంటి, బిజినెస్ అంటే షేర్ మార్కెట్, అంతంత చిన్న అక్షరాలు అక్కడ చెప్తాం సార్, జ్ఞాపకం పెట్టుకుని. ఏ ఉద్యోగం చేస్తున్నావు? ఉద్యోగం లేదు సార్, 15 ఇయర్స్ నుంచి అన్ఎంప్లాయ్మెంట్. నీకు ఎందుకు ఉద్యోగం రాలేదు తెలుసా? ఎందుకు రాలేదు సార్? ఫ్రీగా పేపర్ చదవడం వల్ల. ఫ్రీగా పేపర్ చదవడానికి ఉద్యోగానికి సంబంధం ఏంటి సార్? ఉంది. ఈ పేపర్ సర్క్యులేషన్ ఎంతో తెలుసా? 5 లక్షలు. రోజుకి 5 లక్షల మంది పేపర్ కొని చదువుతారు, నీలాగా 5 లక్షల మంది ఫ్రీగా చదువుతారు. నువ్వు పేపర్ కొనడం వల్ల సర్క్యులేషన్ పెరుగుతుంది. సర్క్యులేషన్ పెరగడం వల్ల రిపోర్టర్స్ కి, సబ్ ఎడిటర్స్ కి, కంపోజర్స్ కి, పేపర్ బాయ్స్ కి ఉద్యోగం దొరుకుతుంది. నువ్వు పేపర్ కొనకుండా ఫ్రీగా చదవడం వల్ల వాళ్ళందరికీ ఉద్యోగం రాకుండా చేసి, వాళ్ళు ఉసురు పోసుకున్నందుకు నీకు ఉద్యోగం రాలేదు. నాకు ఉద్యోగం రాకపోవడం వెనక ఇంత కథ ఉందా? కథ ఇంకా ఉంది. ఇంకా ఉందా? ఉద్యోగం రాకపోవడం వల్ల వీళ్ళల్లో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. వాళ్ళ ఆత్మఘోష శాపంగా మారి నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు. అక్కడి నుంచి డైరెక్ట్ గా నరకానికి వెళ్ళిపోతావు. అక్కడ ఎర్రగా కాల్చిన సూదులతో నీ ఒంటి నిండా గుచ్చుతారు, ఆ తరువాత సలసల కాగి నూనెలో వేయిస్తారు, నీ ఒంటి నిండా కారం పూస్తారు. ఆ బాధ భరించలేక నువ్వు నరకాన్ని నుంచి డైరెక్ట్ గా దూకి భూలోకంలో ఉన్న ఒక పేపర్ మిల్ మీద పడతావు. అక్కడ మిషన్ లో నీ బాడీ గుజ్జుగుజ్జుగా మారి పేపర్ గా బయటొచ్చి నెక్స్ట్ డే న్యూస్ పేపర్ గా మార్కెట్ కు వస్తావు. నిన్ను ఇంకొకటి చదువుతాడు. కొని చదివితే వాడి చేతుల్లో పేపర్ ఉంటుంది, లేకపోతే నీలా ఇంకొకటి చేతుల్లో పేపర్ అవుతాడు. మైండెడ్ అమ్ము, పేపర్ కొనకుండా చదివితే ఎంత ప్రమాదం ఉందా అమ్ము. నమస్కారం సార్. ఎవడనువా? నేనెవరై ఉంటానో చెప్పుకుంటున్నాడు. అయి ఉంటావు కాకపోతే టైగర్ బిల్డప్ చేస్తున్నావు. ఓహో ఎస్ సార్. ఎస్ సార్ కదా, వెళ్ళా డీసీ గారిని పిలుచుకురా. డీసీ అంటే మన మనోహర్ గారా సార్? అలాగే. ఇంతకీ తమరెవరని చెప్పమంటారు సార్? నారాయణ గారు అని చెప్పాడు, క్లియర్ గా అర్థం అవుతుంది. ఓహో వెళ్ళా, ఇంకా అక్కడ ఉంటున్నాడే. అలాగే సార్, మనోహర్ గారు వచ్చారు. నువ్వేంట్రా ఇలా వచ్చావు? అదేంట్రా, ఉద్యోగం ఇస్తానన్నావు, 20,000 సాలరీ అన్నావు, అందుకే వచ్చాను. అది ఇంతకీ నువ్వు తిరుమల గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చైర్మన్ అయ్యావా లేదా? నీకు కొన్ని సీక్రెట్లు చెప్పాలి. ఏం పర్వాలేదు, నాకేం గుర్తుండవు, మీరు మాట్లాడేసుకోండి. అయినా సరే నాకు చాలా అనీజీగా ఉంది వీడు ఉంటాను. వీడన్ సేబ్రా, ఇంకో జనరల్ మేనేజర్. జనరల్ మేనేజర్? నేను ప్యూన్ అనుకున్నాను. నేను అలాగే ఫిక్స్ అయ్యాను. ఒకసారి చైర్మన్ ఫోన్ కూడా పరావు. హలో మామా. ఏంటి? ఓహో ఇదన్నమాట వీడి వీక్నెస్. వీడి సంగతి ఎలా ఉంటారా? నీ సంగతి చెప్పు, నువ్వు చైర్మన్ అయ్యావా లేదా? లేదురా, డీసీ అయ్యాను. డీసీయా? అంటే డిస్పాచింగ్ క్లర్క్? చండాలంగాను. నీ బొంద డిప్యూటీ చైర్మన్. ఓహో. ఆఫీస్ లో కొన్ని ఇంపార్టెంట్ లెటర్స్ మిస్ అవుతున్నాయి. మా మామను నీ పని మీద పెట్టాడు. ప్రస్తుతానికి డిస్పాచింగ్ క్లర్క్ నటిస్తున్నాను. నన్నే పనిలో పెడతావు? ప్రస్తుతానికి ఆఫీస్ లో పోస్ట్ లైన్ ఖాళీ లేవు. బాబు బాబు, ఏదో ఒక ఉద్యోగం ఇప్పించాలని నీకు దండం పెడతాను. అయితే ఓకే, హెల్త్ ఆఫీసర్ గా ఉండు, సేమ్ సాలరీ 20,000. హెల్త్ ఆఫీసర్? అంటే దీనికి ఏజ్ బార్ లేదా? నేను ఇక్కడ ఉండగా నీకు ఏజ్ బార్ ఏంట్రా? మరి నా డ్యూటీస్ ఏంటి? ఏముంటుంది ఆఫీస్ లో? అందరు హెల్త్ చెక్ చేసి పారేటమే. హెల్త్ చెక్ చేయాలా? ఫస్ట్ వీడి హెల్త్ చెక్ చేస్తాను. ఓకే ప్రొసీడ్. నేను చెప్పిన సీక్రెట్ లెటర్స్, డీసీ ఇవన్నీ ఎవరికి చెప్పిన పెద్ద సీక్రెట్.